కథ పేరు స్వయం పాకం. కథా రచయిత త్రిపురనేని గోపీచంద్ గారు. ఈ కథని 1972 యువ మాసపత్రికలో ప్రచురితమైన కథ. స్వయం పాకం. కోటయ్య ఆ ఆఫీసులో 25 రూపాయల మీద పనిచేస్తున్నాడు. బ్రహ్మచారి అవటం వల్ల, ఇంద్రియాలను జయించిన వాడు అవటం వల్ల అందులోనే ముడుచుకొని బతుకుతున్నాడు. 2 పూటలు భోజనం చేస్తాడు. ఆఫీసులో అంకెలు కూడతాడు. రాత్రిళ్ళు హాయిగా నిద్రపోతాడు. ఇంతకంటే ఏం చెయ్యాలని కానీ, ఇది మాత్రం ఎందుకు చెయ్యాలని కానీ అతనికి ఎన్నడూ తట్టలేదు. కానీ 4 రోజుల నుంచి మాత్రం అతని మనస్సు ఆరాట పడుతుంది, ఎందుకో గింజుకుంటుంది. మొన్న భోజనం చేసి బయటకు వచ్చేటప్పటికి తన అనవసరంగా సిగరెట్టు తాగబుద్దయింది. నిన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక పడుచు ఎదురైతే అనవసరంగా ఒళ్ళు జలధరించింది. పైగా నిన్నటి రాత్రి నిద్ర పట్టలేదు. తన గదంతా బూజు పట్టిందని, మంచినీళ్లు తాగడానికి కూడా కూజా లేదని నిన్న రాత్రే కోటయ్యకు తెలిసింది. ఈ తెలియటాలు అతని మనస్సుని చీకాకు పరిచాయి. తన పాత పోతున్నట్లు, తనకు అర్థం కాని ఊబిలోకి అడుగడుగు చొప్పున దిగిపోతున్నట్లు బాధపడ్డాడు. పక్కనున్న కొట్టులో ద్రాక్షగుత్తులు వేలాడుతున్నాయి. ఆంగ్లో ఇండియన్లు చెట్టాపట్టాలు పట్టుకుని సముద్ర తీరానికి షికారు వెళ్తున్నారు. పాకి వాళ్ళిద్దరూ రోడ్లు బాగు చేస్తూ సరసాలాడుకుంటున్నారు. ఒక యువతి కిటికీలో నుంచి దారిపోయే వాళ్లను చూచి గుటకలు మింగుతోంది. ఆ ఇంటి మీద పావురాళ్ళు గుయ్యుగుయ్యమంటున్నాయి. కాఫీ హోటల్లో నుంచి జనం కాఫీ తాగి కిల్లీలు నములుతూ సిగరెట్లు ఊస్తూ బయటకు వస్తున్నారు. ప్రపంచం ఇంత సందడిగా కోటయ్యకు ఇదివరకు ఎప్పుడూ కనిపించలేదు. అతనికి సందడి గిట్టదు. ఆఫీసులోని కలాల బరబర తప్ప మరే మూత సహించలేడు. మిగిలిన మూతలకు నరాలు సళ్ళిస్తాయి. అందుకని సందుగొందుల్లో నుంచి ఇంటికి పోవడానికి ప్రయత్నించాడు. బయటి ప్రపంచాన్నంతా మరిచిపోయి ఆలోచించటం నూతన అనుభవం అవటం వల్ల ఉత్సాహం కలిగింది. శరీరం వేడెక్కింది. పుల్లయ్యకు కలిగిన అనుభవంలో, ఆనందంలో వీసమైన తనకెందుకు కలగదు? పుల్లయ్య తనకంటే ఏ విధంగా గొప్పవాడు? చదువుకునే రోజుల్లో అతనికంటే తనకే ఎక్కువ మార్కులు వచ్చేవి. మాస్టర్లంతా తన మీదే ఎక్కువ అభిమానంగా ఉండేవాళ్ళు. పుల్లయ్య అప్పటి నుంచి ఆకతాయే. కోతి కొమ్మచ్చల మీద, చెరుగు బొప్పాయి గుళ్ళ మీద తప్ప చదువు మీద ధ్యాసే ఉండేది కాదు. జీవితంలో మాత్రం తనేదో కొద్దో గొప్ప సంపాదిస్తున్నాడా? పుల్లయ్యకి అదీ లేదు కదా. ఇంకా అతని బుర్రలో కోతి కొమ్మచ్చలు, చెరు బొప్పాయి గుళ్ళే తిరుగుతూ ఉండే. కానీ అతని అనుభవాలు. ఒక రాత్రి పుల్లయ్య రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. గుంటూరులో భార్యాభర్తలిద్దరూ అతని పెట్టెలో ఎక్కారు. కొంచెం సేపు అయిన తర్వాత పుల్లయ్య నిద్రపోయాడు. కానీ చుండూరు స్టేషన్ వచ్చేటప్పటికి ఎవరో అరికాలు గీకారు. పుల్లయ్య ఉలిక్కిపడి లేచి చూసేటప్పటికి పక్కనే కూర్చున్న ఆ పిల్ల చిరునవ్వు నవ్వింది. ఆమె భర్త గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఇంకా ఆ పెట్టెలో మరో పిట్ట లేదు. మరొక రోజు పుల్లయ్య ట్రామ్ లో ప్రయాణం చేస్తున్నాడు. సుందరాంగి ఒక్కతే ట్రామ్ ఎక్కింది. సరాసరి వచ్చి చెయ్యి చెయ్యి రాసుకునేటట్టు అతని దగ్గర కూర్చుంది. ఆ ట్రామ్ లో చాలా మంది ఉన్నారు. కానీ ఆ పడుచు లెక్క చెయ్యలేదు. పుల్లయ్య తొడని నెమ్మదిగా కమ్మగా గెల్లటం మొదలుపెట్టింది. పుల్లయ్య ఆమె కోమల కర పల్లవాన్ని జాలిగా నిమిరాడు. ఇద్దరు చూపులు కలిసినాయి. ఆమె ట్రామ్ దిగే చోటే అతను దిగాడు.
ఇంకొక రోజు పుల్లయ్య మరొక యువతిని పెళ్లిలో కలుసుకున్నాడు. వధూవరులు తలంబ్రాలు పోసుకుంటూ ఉంటే ఆ యువతి రెప్ప వేయకుండా పుల్లయ్యను చూస్తూ కూర్చుంది. అతడు చూశాడు. ఆమె వెంటనే రెప్ప వేసింది. అతడేదో పని ఉన్నట్టు లేచి బయటికి వెళ్ళాడు. 2 నిమిషాల్లో ఆ యువతికి కూడా బయట ఏదో పని కలిగింది. ఇలాంటి అనుభవాలు తనకెందుకు కలగవు? తాను ఎన్నిసార్లు రైలు ఎక్కుతున్నాడు, ఎన్నిసార్లు నిద్రపోతున్నాడు, ఎన్ని ట్రాములు ఎక్కుతున్నాడు, ఎన్ని దిగుతున్నాడు, ఎన్ని పెళ్ళిళ్ళకి వెళుతున్నాడు, పని ఉన్నట్లు ఎన్నిసార్లు బయటికి వెళుతున్నాడు. ఆ సుందరాంగి తన కాలు గీక్కపోతే పోయింది, జుట్టన్నా పీకదే. మెత్తగా కమ్మగా గెల్లకపోతే గెల్లకపోయింది, తొడపాసమన్నా పెట్టదే. తాను చూడగానే రెప్ప వేయకపోతే పోయింది, రెప్ప వేయకుండానన్నా చూడదే. ఇలా ఆలోచించుకుంటూ ఒక్కసారి తన జీవితాన్నంతా జ్ఞాపకం తెచ్చుకున్నాడు కోటయ్య. తనకంటే యమధర్మరాజును మోసి దున్నపోతేనయం అనుకున్నాడు. మానవుడికి ధైర్యం ఉండాలి, ఉత్సాహం ఉండాలి, అప్పుడు గాని ప్రపంచంలోని అందాలు అతని అనుభవంలోకి రావు అని తేల్చుకున్నాడు. తానెందుకు పూనుకోకూడదు? శరీరం విదిలించుకున్నాడు, చల్లగాలిని లోపలికి పీల్చుకున్నాడు. ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో రొమ్ము విరుచుకుని నూతన రాజ్యాల కోసం వెతికి యోధుడికి మళ్ళీ అటు ఇటు చూశాడు. దగ్గర్లో శశిరేఖ ఇల్లు కనిపించింది. శశిరేఖ ఆ పట్టణంలో పెద్ద స్టారు. కోటయ్య ఆమెను ఎప్పుడు చూడకపోయినా 1-2 సార్లు వాల్ పోస్టర్ మీద ఆమె బొమ్మను చూశాడు. అదేదో రోగంతో బాధపడుతున్నట్టు కనపడే చూపులు, వెక్కిరిస్తున్నట్టు పైకి విరిగిన ముక్కు, బాలింతరాలి దవడలు. ఆమెను చూస్తే అతనికేదో జాలి కలిగింది. ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఇంటి ముందు కారు నిలబడి ఉంది. ఆ కారు అతనికి చాలా అందంగా కనిపించింది. ఆమె ఇంటి ముందున్న పూల తోటను చూస్తే ఆహ్లాదం కలిగింది. బయట కారుని, తోటలోని పూల మొక్కల్ని, ఇంటిని చూచి ఇంటిలోని శశిరేఖను ఊహించుకుంటే అతనికి మనస్సులో ఉత్సాహం, ఆనందం, పరవశత్వం కలిగాయి. ఇప్పుడు ఆ స్టార్ ఏం చేస్తుంటుంది? స్టార్ ఇంట్లో స్టార్ ఉంది, స్టార్ తోటలో మొక్కలున్నాయి, ముందు కారుంది, కానీ గడపలో ఒకడు కూర్చుని ఉన్నాడు. కోటయ్య ధైర్యం చేసి అతన్ని అడిగాడు, ఎవరిది ఇల్లు? అతడు చెప్పాడు, ఏం చేస్తూ ఉంది? రాసి వేసుకుంటా ఉందే. కోటయ్య కళ్ళు మూసుకుని ఒక్క క్షణం ఆ దృశ్యాన్ని హృదయ ఫలకం మీద చిత్రించుకొని చిరునవ్వు తృప్తిగా నవ్వుకొని అడిగాడు, ఎక్కడికి వెళుతూ ఉంది? సినిమా. ఏ సినిమా? అతడు చెప్పాడు. అకస్మాత్తుగా కోటయ్యకు ఒక ఉపాయం తట్టింది. తట్టి తట్టడంతోనే ఆరాటం హెచ్చింది. బుర్రంతా చదలపుట్టలా గులగులమంది. ఆచరణలో పెట్టవలసిందే, మనోధైర్యంతో సాధించవలసిందే. ప్రతి జీవికి ప్రపంచంలో సుఖపడే అవకాశం వస్తుంది, దాన్ని వినియోగించుకోవాలి. ఏమో, ఏ క్షణంలో అదృష్టం కిర్రున మళ్ళుతుందో ఎవరు చెప్పగలరు? కోటయ్య ఇక వెనక ముందు ఆలోచించలేదు. ఒక మహాకార్యం సాధించదలచినప్పుడు గుంజాటనం పనికిరాదు. వెంటనే బయలుదేరి ఆ సినిమా హాలు దగ్గరకు వెళ్ళాడు. హాలు ముందు జనం తొక్కుకు చస్తున్నారు. ఏ క్లాసు టిక్కెట్లు అందటం లేదు. అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు కూడా చెయ్యి చేసుకోవాల్సి వస్తూ ఉంది. అంతా తనకు అనుకూలంగానే ఉంది. ఇక మనోబలమే కొరవ అనుకున్నాడే కానీ ఆ స్టార్ కారు వచ్చి ఆగేటప్పటికి కోటయ్య గుండెలు దడదడ కొట్టుకున్నాయి. రక్తం చేతి గోళ్లలోకి ప్రవహించింది. ముక్కులో నుంచి వెచ్చటి పొగ రావటం ప్రారంభించింది. ఆ అవస్థలోనే కారులో ఆ స్టార్ తప్ప మరెవ్వరూ లేరని తెలుసుకునేటప్పటికీ మళ్ళా ఆశ కలిగి మనస్సును చిక్కబట్టుకోవడానికి ప్రయత్నించాడు. శశిరేఖ కారు తిరిగి దిగి అటు ఇటు చూస్తూ నిలబడింది. ఆమెను చూచి దారిచ్చింది జనం. ఆమె వెంటనే వెళ్ళాడు కోటయ్య. కానీ
లోపల టిక్కెట్లిచ్చే కిటికీ దగ్గర జనం విరగబడి గుంపులు పడి తొక్కుకుంటున్నారు. భారతదేశంలోని చండాలమంతా అక్కడే కేంద్రీకరించినట్లుంది. ఆమె ముఖం మీద చీకాకు రేఖలు కనిపించినాయి. టిక్కెట్లు తెచ్చిచ్చే పుణ్యమూర్తుల కోసం వెతికింది. కోటయ్య గ్రహించాడు. అదే సమయం అనుకున్నాడు. ధైర్యమే శ్రీ మహాలక్ష్మి అనుకున్నాడు. అవకాశాన్ని జార విడవకూడదనుకున్నాడు. భుజస్సందనం చేసి ఆమె దగ్గరకు వెళ్ళి ఊపిరి బిగబట్టాడు. ఆమె జనం మీద నుంచి టిక్కెట్లిచ్చే కిటికీలోకి చూస్తోంది. కోటయ్య గొంతు సవరించుకొని మర్యాదగా నాజుగ్గా పలకరిద్దామనుకున్నాడు. కంఠం వశం కాలేదు. ఏదో గుణిగాడు, సణిగాడు. ఆమె అతని వైపు చూచి టికెట్ తెచ్చి పెడతావా అని అడిగింది. అతనికి అమితానందం కలిగింది. దప్పికతో ఎండుకుపోయిన గొంతులు అమృత ధారలు పడినట్లుంది. దురద పుట్టిన చోట పెరిగిన గోళ్లతో గోక్కున్నట్లుంది. పెరిగిన గడ్డం గీక్కున్నట్లుంది. ఓ అన్నాడు. ఆమె పర్సులో నుంచి డబ్బులు తీసి అతని చేతిలో పెట్టింది. అతడు మొదట వేసుకున్న ప్లాన్ ప్రకారం డబ్బు తీసుకోదలచలేదు, కానీ తీసుకున్నాడు. ఎంత మారదామనుకున్నా గుమస్తాయే కదా. డబ్బు గుప్పెట్లో పెట్టుకుని ఒక్క విసురులో కిటికీ దగ్గర వెళ్ళడానికి ప్రయత్నించాడు. హిట్లర్ పిన్సర్ ఉద్యమాన్ని అవలంబించాడు, కానీ లాభం లేకపోయింది. క్షణంలో మళ్ళీ యథాస్థానానికే వచ్చాడు. ఉక్రోషం వచ్చింది. శశిరేఖ తన్ను గమనిస్తూ ఉందని గ్రహించాడు. 1000 ఏనుగుల బలంతో 999 సింహాల ధైర్యంతో కళ్ళు మూసుకుని జనంలో పడ్డాడు కోటయ్య. ఒకడు బూట్స్ కాళ్లతో అతని కాళ్లను నలగదొక్కాడు. ఒక లావాటివాడు భుజంతో ఒక తాపు తాపాడు. మరొకడు చొక్కా పట్టుకుని వెనక్కి గుంజాడు. ఇంకొకడు బూతులు కూసి గడ్డం పట్టుకుని వెనక్కి నెట్టాడు. ఇవన్నీ తప్పించుకుని పూర్తి నైతిక బలం మీద సహాయ నిరాకరణ చేసి కిటికీ దగ్గరకు చేరుకున్నాడు కోటయ్య. టిక్కెట్టు తీసుకున్నాడు. టిక్కెట్టు చిల్లర డబ్బులు గుప్పెట్లోకి పెట్టుకుని ఆ వ్యూహంలో నుంచి బయటపడటానికి ప్రయత్నించాడు. ఒకడు ముందుకు నెట్టాడు, ఒకడు వెనక్కి నెట్టాడు, ఒకడు పక్కకు నెట్టాడు. ఏమీ చెయ్యలేక అలాగే నిలబడ్డాడు కోటయ్య. ఆ గుంపే అటు నెట్టి ఇటు నెట్టి అటు తోసి ఇటు తోసి అటు గుంజి ఇటు గుంజి బయటకు విసిరివేసింది. అతడు రొప్పుకుంటూ వెళ్ళి శశిరేఖ చేతిలో టిక్కెట్టు చిల్లర డబ్బులు ఉంచి చిరునవ్వు నవ్వాడు. ఆమె తీసుకుంది. అతన్ని ఏకాదిగా చూసింది. ఒక్క క్షణం ఆలోచించింది. కోటయ్య గ్రహించాడు. రేపు తనింటికి రమ్మని ఆహ్వానిస్తుంది, వెళ్తాడు. కృతజ్ఞత చూపుతుంది. నెమ్మది మీద ఆ కృతజ్ఞతే ప్రేమగా మారుతుంది. ప్రేమ బంధాలన్నీ ఇలాగే ఏర్పడ్డాయని, ఇలాగే బిగిసాయని అతడు చిన్నప్పుడు చదువుకోలా. ఆమె కోటయ్య చెయ్యి పట్టుకుంది. అరచేతిలో ఏదో ఉంచింది. గబగబా వెళ్ళిపోయింది. వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళింది. ఆమె చేయి పట్టుకునేటప్పటికే అతని ప్రాణాలు జువ్వున లాగాయి. ఏం జరుగుతున్నదో కూడా తెలుసుకోలేకపోయాడు. ముక్కు తగ్గిన తర్వాత చూసుకోగా చేతిలో చిల్లర డబ్బులు, టిక్కెట్టు పోగా మిగిలిన డబ్బులు. చిల్లర డబ్బులు ఎంత పనిచేసింది! తన్ను గురించి ఏమనుకుంది? తానెవరనుకుంది? టిక్కెట్టు తెచ్చిపెట్టినందుకు ఈ పారితోషికం ఇచ్చిపోతుందా? హా! అవమానంతో అతని శరీరం తొకతొక ఉడికింది. ఆవేశంతో వెర్రెక్కింది. శశిరేఖను పట్టుకుని ఆమె కట్టుకున్న తెల్లని చీర మీద సిరాబుడ్డి వెలకబోయే బుద్ధయింది. పౌడర్ రాసుకున్న మొహానికి బలవంతంగా పేడపూస్తే ఏమవుతుంది? కోటయ్యలో అర్థం కాని గంగిర్లు బయలుదేరాయి. ఈ ప్రపంచమంతా నిర్ఘాంతపడి చూసే పనేదో చెయ్యాలనిపించింది. పక్కన బురదలో పొర్లాడే పందిని లేపి పంపి దాని స్థానే తాని పొర్లాడితే, హాలుకు అతికించిన సినిమా బొమ్మని సరిగ్గా మధ్యకు చించితే, తన బట్టల్ని బదాబదులుగా చించుకుని ఆ జనం మధ్య నిలబడి శరభశరభో అని పరవళ్ళు తొక్కితే, వారందరి మొహాన వరుసగా తుపుకు తుపుకును ఊస్తే. కాని ఇవేవీ చెయ్యలేదు. తనలో తాను నవ్వుకున్నాడు. నెమ్మదిగా ఇంటికి వెళ్ళాడు. గదిలో ప్రవేశించి దీపం వెలిగించి
నెమ్మదిగా పక్క మీద కూర్చున్నాడు. తల నాదుగా ఉంది. అంతా గందరగోళంగా అయోమయంగా ఉంది. కానీ హృదయంలోని ఒక పొరలో సంతోషం, ఆశ, తృప్తి కలిగాయి. చేతిలోని చిల్లర డబ్బులు ఎగరవేస్తూ ఈల వేస్తూ కూర్చున్నాడు. చెంబుతో నీళ్లు పెట్టడానికి వచ్చిన దాసి గోవిందమ్మ అతని వైఖరి చూచి గుమ్మంలోనే నిలబడిపోయింది. కోటయ్య గోవిందమ్మను చూశాడు. ఆమె జుట్టు రేగింది. ముంగురులు మొహం మీద చిందరవందరగా పడి ఉన్నాయి. చెంపల నిండా మసి. చీర పైకి ఎగగట్టింది. పమిట వీపి మీద నుంచి తీసి బొడ్లో దోపింది. ఆ విగ్రహం అతని హృదయానికి శాంతినిచ్చింది. ఆపేక్షగా చూశాడు చేతిలేని చిల్లర డబ్బులు, శశిరేఖ ఇచ్చిన డబ్బులు, టిక్కెట్లు పోగా మిగిలిన డబ్బులు గులగలమన్నాయి. నలిపి ముద్దగా చేసి మింగేద్దామన్నట్లు మంచం మీద నుంచి లేచాడు. గోవిందమ్మ సిగ్గుపడకుండా గది ప్రవేశించింది. అతడు ఒకడుగు ముందుకు వేశాడు. గోవిందమ్మ నీళ్ల చెంబు మంచం తల దగ్గర పెట్టి చిరునవ్వు నవ్వింది.